మీరు కడుపు నిండా మీకు చాలు అనిపించినంతగా తృప్తిగా హాయిగా తినండి. రెండోది, మీరు ఆహారం తీసుకుని ఇంటికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికి వస్తున్నా చాలామంది మాట్లాడుకుంటుండడం నేను వినడం, కొంతమందితో ఇంటరాక్ట్ అయినప్పుడు చెప్పడం ఏంటంటే వాళ్ళకి ఇంటికి వెళ్ళినా లలిత గుర్తుకొస్తూ ఉంది, ఇంటికి వెళ్ళినా ఈ వాతావరణం గుర్తుకొస్తుంది, పడుకున్నా ఇదే, లేచినా ఇదే. ఎందుకు అవుతున్నారు మీరు అలాగా అంటే, మీరు ఇక్కడ ఒక నిశ్చలమైన మనస్సుతో దీన్ని మీరు సొంతం చేసేసుకున్నారు. ఇప్పుడు మీరు అమ్మ దగ్గరికి వెళ్ళడం ఒకే అయితే అమ్మ మీలో వ్యక్తమవ్వడం అతిశక్తివంతమైంది. నేను గుడికి వెళ్ళానండి, నేను తిరుపతికి వెళ్ళానండి అంటాడు ఒక ఆయన. నువ్వు తిరుపతికి వెళ్ళడం గొప్ప కాదోయ్, స్వామి నీలో ప్రవేశిస్తే అది గొప్ప. తిరుపతికి వెళ్ళడం మంచిదే, అందరూ వెళతారు కదా, కానీ స్వామి నీలో ఉంటే. అందుకే అన్నమాచార్యులు వారు చాలా అద్భుతమైన కీర్తన రాశారు, భావములోన బాహ్యము నందున. రెండు, బాహ్యంలో ఆయన ఉన్నాడనుకో, నువ్వు వెళ్ళలేకపోయినా ఏవైనా కారణాంతరాల వల్ల ఆయన ఏమనుకోడు, నేనున్నాను కదా నీ దగ్గర అని. అందుకే అన్నారు, ఇక్కడ ఉండే పాండురంగడు అక్కడ ఉన్నాడే, అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడే. ఇక్కడ ఉండేవాడే అక్కడ ఉన్నాడు, అక్కడ ఉండేవాడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ అంటే ఎక్కడ అంటే, మా వీధిలో చివరిని ఉందండి. అర్థమైందా? మనం అందరం గదిలో దేవుణ్ణి చూస్తాం, కానీ నేను ఎప్పుడంటాను మదిలో దేవుణ్ణి చూడడం మొదలు పెట్టాలి, అది సాధన. గదిలో దేవుణ్ణి అందరికీ చూడొచ్చు, కష్టపడి వెళ్ళిపోయి కొద్దిగా ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయి గదిలో దేవుణ్ణి చూడొచ్చు, కానీ మదిలో దేవుణ్ణి చూడడం. ఎక్కడికి వెళ్ళాలి మీరు, ఏ ప్రయాణం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. మీకు కొన్ని చెప్తానన్నాను కదా, తప్పకుండా నేను ఎలాగా ఒక్కొక్క మెట్టు ఎన్ని కష్టాలు పడి ఎక్కినా మీరు అన్ని కష్టాలు పడక్కర్లేకుండగా అన్ని మెట్లు మిమ్మల్ని అమ్మ చెయ్యి పట్టుకుని ఎక్కించేటువంటి ఆ సాధన, అమ్మతో మీ జీవితాన్ని ముడిపెట్టుకుని మీరు ఒక అమ్మ అని ఆ తత్వంతో బ్రతకగలిగే ఆ స్థితి మీకు కలిగేలాగా నేను బోధిస్తాను, తప్పకుండా నాకు చేతనైనంత నేను చెప్తాను. కాబట్టి మీరు కొన్ని కొన్ని సూచనలు అలా వింటూ ఆచరిస్తూ వెళితే, నేను చెప్పినవి చిన్నవే, ఎక్కువ కష్టాలు ఉండవు. దానివల్ల మీరు ఏం మానుకోకర్లేదు, సినిమాలు మానుకోకర్లేదు, నిజంగానే ఏం మానుకోకర్లేదు, తప్పే ఉంది. మీరు వెళ్తారు ఫంక్షన్లకి మానుకోకర్లేదు, లేదు ఫ్రెండ్స్తో వెళ్ళడానికి మానుకోకర్లేదు, పార్టీలు, అరే ఒక ఇది చెప్పారు, జిస్ హాలుమే జిస్ వేషమే జిస్ దేశమే రాహో రాధారమణ 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 కహో. చాలామంది అంటారు మీరు సినిమాలకు వెళ్ళకండి, మీరు అది చేయకండి ఇది చేయకండి అని. నేను అవన్నీ చెయ్యకండి అని మనం చెప్పక్కర్లే. అందుకే నేను ఎప్పుడూ నా ప్రవచనాలు చెప్తాను, వదలడం కాదు ఎదగడం నేర్చుకోవాలి మనిషి. వదలడం అంటే ఎవరో చెప్పారు లేదా నాకు ఇప్పుడు ఏదో అవకాశం లేదు కాబట్టి వదిలేస్తాను, కానీ ఎదగడం అంటే ఎవరో చెబితే ఎదగలేము, దేనివల్లనో ఎదగలేము, లోపల తనంతా ఎదుగుదల మొదలవుతుంది. వదలడం కాదు ఎదగడం. డోంట్ గివ్ అప్, యు ట్రై టు గ్రో అప్. మనం గివ్ అప్ చేయడం కంటే మనం ఎదగడంలో చాలా గొప్ప ఇది ఉంటుంది. ఇప్పుడు మీరు మీ మేడ ఎక్కాలనుకుంటున్నారనుకోండి, మెట్లు వదిలేస్తారా మెట్లు ఎక్కుతారా? మరి వదిలేసినట్టేగా కిందది, చెప్పండి. మీరు మేడ ఎక్కుతున్నానంటారా మెట్లు వదులుతున్నానంటారా? చేసేది ఒక రకంగా వదలడమే, కానీ ఎక్కే ప్రయత్నంలో అవి వదలబడతాయి, అంతేగాని వదిలే ప్రయత్నంలో వదలడం కాదు అది. మనం ఎక్కే ప్రయత్నంలో వదులుతాయి. ఇప్పుడు చెట్టు పై కొమ్మని పట్టుకుని చెట్టు ఎక్కాలనుకోండి, పైకి ఈ కొమ్మని పట్టుకున్నాం ఎక్కాము, ఇప్పుడు మళ్ళీ ఇంకొద్దిగా పైకి వెళ్ళాలంటే ఈ కొమ్మను వదిలేయాలా పై కొమ్మను పట్టుకోవాలా? ఏం చేస్తారు? అది పట్టుకోకుండా దీన్ని వదిలేశారనుకోండి ఏమవుతుంది, పడిపోతారు. అందుకే ఇప్పుడు దాన్ని పట్టుకునే ప్రయత్నంలో ఏమవుతుంది, దీన్ని వదిలేసేది జరిగిపోతుంది. వదలడం అనేది తనంత తానుగా జరిగిపోతుంది, కుబుసం విడిసిన పాములాగా. అర్థమైందా? ఎక్కడం అనేదే మన ప్రయత్నం, ఎదగడం అనేదే మన ప్రయత్నం. కాబట్టి ఆ ఎదుగుదలకి మనందరం ప్రయత్నం చేయాలి, వదలడానికి కాదు. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా మీలో ఎదుగుదల మిమ్మల్ని మీకు ఏది కావాలో అదే ఉంచుతుంది, ఏది అక్కర్లేదో దాన్ని బయటికి పంపించేస్తుంది.
నేను వచ్చి ఇది వద్దు అలా వద్దు ఇలా ఉండాలి అలా అసలు నాకు అటువంటి రూల్స్ ఇంపోజ్ చేయడం కూడా ఇష్టం ఉండదు. ఫ్రీడమ్, మీ ఫ్రీడమ్ మీది, హాయిగా ఉండండి. కానీ సాధన, ఆ ఎదుగుదల మనలో వస్తే, ఎదగడం వస్తే మనకేం కావాలో మనకు తెలిసిపోతుంది, ఏది అక్కర్లేదో అర్థమైపోతుంది. చంటిపిల్లాడు చిన్నప్పుడు మీరు చాలా చిన్న వయసులో మీకు గుర్తుంటుంది, నాకు కూడా గుర్తుంది, అంటే మీ గురించి కాదు నా గురించి, బొమ్మలాటలు ఆడేవారు, బుడ్డీలాటలు పెట్టుకుని వంటలు వండడం. అయ్యో వంట ఉండదు, ఏముండదు, అన్నీ వండినట్టు అన్నీ ఆడేవాళ్ళు కదా. ఇంత ఇంత చిన్న చిన్న స్టవ్లు, గిన్నెలు, చిన్న బిందెలు, గరిటలు అన్నీ పెట్టుకుని ఇప్పుడు మీరు ఆడుతున్నారు, ఇప్పుడు కూడా నిజంగానే ఆడుతున్నారు. అప్పుడు ఆడిన బొమ్మలన్నీ ఏమయ్యాయి? వాటితోనే ఇప్పుడు మీకు ఇంటికి ఇప్పుడు పెళ్ళయి వెళ్ళేటప్పుడు సారెలతో పాటు మా అమ్మాయి చిన్నప్పటి నుంచి వండుకునేదండి, చిన్నపిల్లప్పటి నుంచి దీనికి ఇదేనండి, ఇప్పుడు మీ ఇంటికి అత్తగారింటికి ఇది పంపించేస్తామండి, దీంతో మీ అందరికీ కడుపు నింపుతుందంటే వాళ్ళు ఏమనుకుంటారు? ఏంట్రా ఈ ఫ్యామిలీ ఏంటి అసలు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అనుకుంటారు కదా, ఈ దెక్కలో లాపించుకోవాలి ఏమైంది వీళ్ళకని కదా. ఆ ప్రాయంలో అది ఆడారు, అదొక ఆట. కానీ ఇప్పుడు మీరు అదే పని చేస్తున్నారు, కానీ మారాయా లేవా? ఆ బొమ్మలు పోయాయి, ఇప్పుడు గిన్నెలు వచ్చాయి. కానీ ఇది కూడా ఆటే, ఇది కూడా ఆటే కదా. ఇది ఎప్పటిదాకా ఆడతారు? మీ ఇంట్లో మీకు ఓపిక ఉన్నంత వరకు మీరు ఇది తిప్పుతూ ఉంటారు, ఆ తర్వాత ఇంకోళ్ళు వస్తే వాళ్ళకి అప్పచెప్పి తిప్పమంటుంటారు, ఆ తర్వాత మీరు వాళ్ళ చుట్టూ తిరుగుతుంటుంటారు. అది కాబట్టి మనము ఎదుగుదల అనేది మన జీవితంలో ప్రతి అడుగు ఉంటుంది, అలాగనే ఒక సాధనలో మనం కూడా ఎదగడానికి ప్రయత్నం చేద్దాం.